Narasana Peta Mandalamlo, YS Jagan Mohan Reddy, Samvatsara Palanapai, Harsham Vyaktam Chestunnaru Abhimanulu. ప్రజలకు కావాల్సిన అవసరాలు గుర్తించి ఆయన ఒక 100 పథకాలని రచించి ఈ సంవత్సరంలోగా 90 పథకాల వరకు చెప్పినవే కాకుండా చెప్పను కూడా మరి 40 పథకాలు పెట్టి ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లోన అందరూ హాయిగా బ్రతికే పద్ధతిలో ఆయన ఈ పథకాలన్నీ రచించి అప్పటికీ ఈ లాక్డౌన్ వచ్చింది. ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లేనప్పుడు కూడా మరికొన్ని పథకాలు కలిపి అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుండి తెస్తున్నారు, మాకే ఇన్ని పథకాలు అనౌన్స్ చేస్తున్నారు, మరి డబ్బులు ఎక్కడి నుండి తెస్తారని అనుమానం కార్యకర్తలుగా మాకు కలిగినప్పటికీ ఆయన ఎటువంటి జంకు బంకు లేకుండా అందరికీ అందరి ఖాతాల్లోన అన్ని పథకాలు సరిగ్గా నడిపిస్తూ ఈవేళ వరకు అందరినీ ఆశ్చర్యపరిచి ప్రతిపక్షంలో ఉన్నాం కూడా పబ్లిక్గా చెప్పకపోయినప్పటికీ వాళ్ళు కూడా వి జగన్ గారి పథకాల మీద హర్షం తెలియజేసిన సందర్భాలు కూడా జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. నా పేరు ఆరంగ మురళీధర్, నర్సలపేట మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుణ్ణి. ఈరోజు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఒక సంవత్సర కాలం పూర్తి కాబోతుంది. దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్త అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పాదయాత్రలో ఆయన అనేక సమస్యలు గుర్తించి నవరత్నాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రమాణస్వీకారం రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగన్ అనే వ్యక్తిగా నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.